కేచిరి ముద్ర వేసినప్పుడు రెండు నాలలాగా రెండు రంధ్రాలు ఉంటాయి, ఆ రంధ్రాలన్న ఆ నాలుక ఎడమ రంధ్రంలో ఉంచాలా కుడి రంధ్రంలో ఉంచాలా? నాలుక చిన్నగా ఉన్నప్పుడు ఏదో ఒక రంధ్రంలోకి అది నాలుక పొడిగైనప్పుడు రెండు రంధ్రాలు లాక్ చేస్తుంది, రెండు రంధ్రాలని లాక్ చేయాలి పూర్తిగా. ఇంకా నాలుక పెరగాలన్నమాట. అప్పుడు ఎప్పుడైతే అలా లాక్ వేసి ప్రాణాయామాన్ని చక్కగా చేసినప్పుడు సహస్రారం నుంచి అమృతం ధార వస్తుంది. కొండ నాలుక దాని మీద కట్టిన కలశమే ఆ సహస్రారంలో ఉండే అమృత కలశం. శివలింగానికి ఎప్పుడైతే అభిషేకం జరుగుతుందో అప్పుడు కేచర ముద్రలో ఉన్నప్పుడు యోగికి ఆ సహస్రారంలో అమృత కలశం నుంచి ధారధారగా శివ కొండ నాలుక ఉంటే అభిషేకం అయ్యి గొంతులోకి జరుగుతుంది. ఆఖరి దగ్గర కంట్రోల్ వస్తాయి, మనకు ఆఖరి దగ్గర కంట్రోల్ వస్తాయి, మనసు ప్రసన్నంగా ఉంటుంది, మనోలయం జరుగుతుంది, శరీరంలో ఊష్ణం పెరగదు. అమృత ధార చల్లటి ధార ఏదైతే వస్తుందో అది శరీరంలో మనం ప్రాణాయామం చేస్తుంటే ఉష్ణం పెరుగుతుంది, ఆ ఉష్ణము పెరగదన్నమాట. గురుగారు ఇంకో విషయం, ఇప్పుడు మన శరీరంలో ఉన్న ఉష్ణోగ్రత పెంచుకోవడానికి ఏ ఆశ్రమంలో ఉండాలి, శీతోష్ణాన్ని పెంచుకోవడానికి ఏ ఆశ్రమంలో ఉండాలి? మనకు శరీరంలో కొంతమంది వాత శరీరం ఉంటుంది, వాళ్ళకి ఉష్ణం పెరగాలి. సిద్ధాసనంలో చక్కగా రెండు రంధ్రాలని లాక్ చేసి కూర్చున్నాం అనుకోండి, చక్కగా మేరుదండ నిటారు పెట్టుకుని కూర్చొని భస్త్రిక ప్రాణాయామం లేదా కపాల భాతి చేస్తే శరీరంలో అనేకమైన ఉష్ణం పెరుగుతుంది, వాతం కొట్టేస్తుంది శరీరానికి. ఇక ఉష్ణం కొట్టి వేయాలంటే కేచర ముద్రలో ఉండాలి. ఉసిరికాయ ఉంటుంది కదా, లోన గింజలు తీసిన ఆ ఉసిరికాయని ఆ ఉసిరికాయ ప్లస్ పటిక గడ్డానికి రాసుకుంటారు మందల చేపలు. ఆ గడ్డానికి రాసుకున్న పటిక ఉసిరికాయ రెండింటిని పొడి చేసి ఎవరైతే తీసుకున్నారనుకోండి ఆ పొడిని బియ్యం కడిగిన నీళ్ళలో ఒక స్పూన్ తీసుకుంటే శరీరంలో ఉండే 360 రకాల వేడిని ఉష్ణములు కొట్టేస్తాయి. తలలో వేడి, శిరలో వేడి, పొట్టలో వేడి. చాలా మందికి పురుషులకి రకరకాల సమస్యలు, ఉష్ణంతో స్త్రీలకు కొన్ని సమస్యలు ఉంటాయి, పురుషులకు కొన్ని సమస్యలు ఉంటాయి, అన్ని పోతాయి. అన్ని రకాల ఉష్ణం కొట్టేస్తుంది. ఉష్ణం వలన పురుషులకి 0 కౌంట్ అవుతుంది, వీర్యశక్తి నశిస్తుంది, స్త్రీలకి వంధ్యత్వం లభిస్తుంది ఎక్కువ ఉష్ణం ఉంటే, సంతానం కలగదు. కనుక ఈ ఏ రకమైన వేడి అయినా కొట్టేస్తుంది శరీరంలో. అలాగే కేచర ముద్రలో ఎప్పుడు ఉండాలి గురుగారు? వరబీజం క్రియాయోగం ద్వారా నయమవుతుందా? దానికి అది ఆ శరీరంలో ఉండే రుగ్మత కాబట్టి దానికి దాదరా కానీ గులాబీ పువ్వులాగానే పూస్తుంది. సేమ్ గులాబీ పువ్వులాగానే నీటి మీద ఉంటుంది, అది తీస్తే ఏళ్లతో సహా వస్తుంది, ఇలా పట్టుకుంటే పైకి వచ్చేస్తుంది. గులాబీ పువ్వులాగా ఉంటుంది కానీ పచ్చగా ఉంటుంది. దాన్ని తీసుకొని వచ్చేసి మనము ఆముదంలో కానీ ఆవాల నూనె కానీ వేయించి దాన్ని ఆ వేడి నూనె దాని మీద పోసి ఒక సపోర్టర్ కానీ మంచి కడ్రాయిలు కానీ అది పెట్టుకొని ఇది పెట్టుకుంటే వరి బీజం అనేది శాశ్వతంగా పోతుంది ఒక నెల రోజుల లోపల. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి అనొచ్చు, కానీ అది పచ్చగా గులాబీ పువ్వులాగా ఉంటుంది చూడండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష వాడతారు కదా, అది గులాబీ పువ్వులాగా నీళ్ళ మీద ఉంటుంది. నా పేరు ఎం శివయ్య, నేను అనంతపురం నుంచి వచ్చాను. నేను ఇంతకుముందు గురువారి గోవిందాయపల్లి ఆశ్రమంలో ఒకసారి శిక్షణ తీసుకున్నాను, తర్వాత ఇది రెండోసారి. నాకు మొదటి అనుభవంలో కొన్ని అనుమానాలు వచ్చినాయి, అవి కొన్ని స్వామి గారిని అడగదలుచుకున్నాను. మూలాధారం నుంచి సహస్ర సుషుమ్నాన్ని ఆడకుండా తీసుకొని మనసులో తలుచుకుంటూ ఎక్కడి నుంచి తలుచుకుంటూ ఆగ్నేయచక్రానికి తీసుకురావాలి, ఆగ్నేయచక్రం నుంచి మూలాధారానికి చక్రాలు స్మరిస్తూ మూలాధారం వదలాల అనేటువంటి కొన్ని సంశయాలు. చక్కటి ప్రశ్న, ఇది సహజంగా అందరికి వచ్చేది. ఎలా అంటే ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారానే వదులుతాం శ్వాస, కానీ మరి సుషుమ్న ఆడకుండా ఎలా నడిపిస్తాం? మరి తీసుకున్న శ్వాస డైరెక్ట్ లెంగ్స్లోకి వెళ్ళిపోతుంది, సైన్స్ ప్రకారం మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు అనేది సుష్మ నాడుకుంటే తీసుకోమంటున్నారు, రివర్స్లో పైకి ఎలా తీసుకోగలుగుతాం అనేది అందరికీ ఉంటే సహజం. ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారానే వదులుతాము, కానీ అది ఎలా అంటే ముక్కులోని గాలి ముక్తికి తోవాయి అంటుంది వేమన యోగి. ముక్కులో గాలి ముక్తికి తోవాయిలా అవుతుంది అంటే అధోముఖంగా వెళ్తున్న శ్వాసని ఊర్ధ్వముఖంగా బలపడమే యోగము, ఉండే టెక్నిక్ అంతా ఇందులోనే ఉంది. అయితే మనం ఈ రేచక పూరక కుంభక, తీసుకునేది రేచకము, బంధించేది కుంభకము, అంటే తీసుకునేదేమో పూరకము, బంధించేది కుంభకం, వదిలేదు రేచకం. అయితే ఈ తీసుకున్న శ్వాసని నెమ్మదిగా తీసుకొని నెమ్మదిగా వదిలేది అభ్యాసం చేయాలి. ఒక బెలూన్లోకి మనం గాలిని నింపుతాము, సన్నము
వదిలినామనుకోండి మూతిని, ఎక్కువసేపు గాలి వెళ్ళిపోతుంది. సడన్గా వదిలితే తుస్సుమని ఒకేసారి గాలి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇక్కడ టెక్నిక్ మీద మనము కేచర ముద్రలో ఉంటున్నాము. కంట్రోల్గా నెమ్మదిగా తక్కువ శ్వాసను ఎక్కువసేపు ఒకేసారి పీల్చుకుంటూ మనకు ముక్కులో గాలి సడన్గా పీల్చుకుంటాం, అలా చేయకూడదు. తక్కువ శ్వాసని కంట్రోల్గా నెమ్మదిగా ఎక్కువసేపు తీసుకోవాలన్నమాట. కనుక మనం ఆ బెల్లుల్లో ఇట్లా సన్నము వదిలితే ఎక్కువసేపు వదులుతాం, సడన్గా వదిలితే ఒకేసారి వదులుతాం. అట్లా కంట్రోల్గా ఆగకుండా కంటిన్యూగా తీసుకోవాలి. అయితే సుష్మ నాడుకుండా తీసుకున్నట్టు భావనాయుక్తంగా తీసుకోవాలి. చేయగా కొంతకాలము మనము పెనం మీద దోశ సక్క వేయలేని వాళ్ళు గాలిలో దోశ వేస్తారా చెప్పండి. కిందనే నాట్యం చేయలేని వాళ్ళు గోడ మీద నాట్యం చేస్తారా? కింద నాట్యం పర్ఫెక్ట్ అయినప్పుడు గోడ మీద కూడా నాట్యం చేయగలుగుతాం. అలాగే ఇది ఇప్పుడు బైక్ నడిపే వాళ్ళు కొండల మీద కూడా నడుపుతుంటారు కొంతమంది, అవునా? అవి ఎందుకంటే కంట్రోల్ వచ్చినప్పుడు హ్యాండిల్ వదిలి కూడా యువకులు చాలామంది ఎట్లా హ్యాండిల్ వదిలి కూడా బైక్ నడుపుతుంటారు. అంటే అంతా ఏ విద్యనే కానీ మనం ప్రావీణ్యం వచ్చిందంటే మనము కళను కూడా ప్రదర్శించవచ్చు. అలా ఇట్లా చేయగా అది ఆటోమేటిక్గా సుష్మిత నాడుకుంటా రివర్స్లో పైకి రాకుతుంది. అది కొంత టైం పడుతుంది, మొదటి రోజు ఎవరు చేయలేరు అలా. కానీ చేయగా మొదటి రోజు బైక్ ఎవరి చేతులు వదిలి నడపరు. కనుక అలా చేయగా ఇది అభ్యాసం అవుతుంది. అప్పటి వరకు మాత్రము భావనాయుక్తంగా సుష్మ నాడుకుంటా బైక్ తీసుకున్నట్టుగా సుష్మ నాడుకుంటా ఆజ్ఞా చక్రం నిలుపుకొని మళ్ళీ సుష్మ నాడుకుంటా మూలాధారంలో వదిలినట్టుగా భావనాయుక్తంగా చేయండి. కొంతకాలానికి చేయగా ఆటోమేటిక్గా సుష్మ నాడిలో రివర్స్లో పైకి తాకుతుంది. ఉంటుంది యాక్టివేట్ అయినప్పుడు సుష్మ నాడుకుంటా మనకు ఊహాగానాలకు తాగులేదు యోగంలో. ఇది ప్రాక్టికల్ సైన్స్, అనుభవపూర్వకమైనది. రాత్రిపూట మనం పడుకున్నప్పుడు కూడా ఒంటి మీద ఒక చీమ రాకుతుంటే మన చేయి ఇలా దాన్ని దులిపేసుకుంటాం. ఎందుకు? నిద్రలో కూడా మనకు ఆ యొక్క స్పష్టంగా శరీరం మీద చీమ పాకినట్టు స్పష్టంగా అనుభవం కలుగుతుంది. ఇక్కడ కూడా కుండలిని యాక్టివేట్ అయినప్పుడు, చైతన్యం అయినప్పుడు అది సుష్మ నాడుకుంటా పైకి తాకేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది గురువులు చెప్పిన అనుభవం, శాస్త్రం చెప్పింది. స్వయంగా తపస్సు చేసినప్పుడు మనకు సాధన క్రియ చేస్తున్నప్పుడు అనుభవం కలుగుతుంది సాధకుడికి. ఆ సుష్మ నాడిలో ఎప్పుడైతే శ్వాస పైకి ప్రవేశిస్తుందో అనంతమైన శాంతిని తన్మయత్వాన్ని మనం ప్రతి సాధకుడు అందుకుంటుంటారు. మనం ఎంతసేపు గంటల తరబడి కూర్చున్నా ఒక గంట సేపు కూర్చున్నట్టే 10 నిమిషాలు కూర్చున్నట్టే ఉంటుంది అప్పుడు. కనుక చేయగా సుష్మ నాడిలు ఓపెన్ అయ్యి సుష్మ నాడుకుంటా శ్వాస పైకి ప్రవేశిస్తుంది. అది సహస్రారంలో స్థిరమైనప్పుడు, అనాహతంలో స్థిరమైనప్పుడు ఓంకార నాదం పుడుతుంది, ఆజ్ఞచక్రంలో స్థిరమైనప్పుడు జ్యోతి దర్శనం జరుగుతుంది, సహస్రారంలో స్థిరమైనప్పుడు సమాధి స్థితి కలుగుతుంది. కనుక అది చేయగా ఒక రోజులో పీజీ పిహెచ్డీ చేయలేము. మొదలు ఓనమాలు దిద్దాలి, తర్వాత 1వ తరగతి 2-3 తరగతులు పీజీ పిహెచ్డీ వరకు చేయాలన్నమాట. కనుక అలా పీజీ పిహెచ్డీ చేసినప్పుడు ఒక గురుస్థానంలో ఆదరించగలుగుతాం. ఒక రోజులో గురువులు కాలేము. కనుక ఈ యూట్యూబ్ గురువుల అంగామం ఉంది ఇప్పుడు. కనుక అట్లా కాకుండా అనుభవపూర్వకంగా ఉండాలి ఏ విద్యైనా. కనుక మీరు దీన్ని అనంతము సాధన అనేది సముద్రం లాంటిది. ఒక్కొక్క ఋషులు ఎన్నో సంవత్సరాలు తప్ప చేశారు. కానీ ఏ విద్యలో పరిపక్వత స్థితి కావాలన్నా శాస్త్ర ప్రకారం 12 సంవత్సరాలు తీవ్ర తపస్సు చేసిన వాళ్ళకు ఆత్మానుభూతి సమాధి స్థితి కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. ఇంకా అంతకంటే ఎక్కువ పట్టవచ్చు తక్కువ పట్టవచ్చు మనం చెప్పనికి లేదు. తీవ్రమైన సాధకులకు చెప్పబడ్డదు. కనుక మనం నిరంతరం సాధన చేస్తుంటాం. నిరంతరం చేయగా సుష్మ నాడి అనేది నడుస్తుంది, తనుగా తాము నడుస్తుంది. జ్యోతి కనబడే దానికి జ్యోతి ముద్రలో ఎన్నిసార్లు వేయాలి, శ్వాసను ఆగ్నేయ చక్రంలో ఎంతసేపు నిలపాలి? అయితే జ్యోతి ముద్ర ప్రారంభంలో 3 సార్లు వేయాలి. మొదటిసారికే జ్యోతి దర్శనం కలిగింది అనుకోండి ఇంకా అక్కర్లేదు. ఇప్పుడు అన్నం తిన్న తర్వాత మళ్ళీ తింటాము, తినం కదా. జ్యోతి ముద్ర లక్ష్యం ఏంటి? జ్యోతి దర్శనం చేపించడం. మొదటిసారికే దర్శనం అయింది అనుకో ఇంకా అవసరం లేదు. దర్శనం కాలేదనుకో 3 సార్లు చేయాలి జ్యోతి ముద్ర. ఇంకొకటి ఎంతసేపు కుంభకం చేయాలనేది 2వ ప్రశ్న. శక్తి కొలది, శరీరాన్ని బిగపట్టి కష్టంగా శరీరాన్ని ఇబ్బంది పెట్టి చేయకూడదు. శరీరం సహకరించిన కొత్త వాళ్ళు 1 10 సెకండ్స్ 20 సెకండ్లు ఆపగలిగితే చేయండి, పర్వాలేదు. మొదటి రోజు నేను 30 సెకండ్లు ఆపగలుగుతున్నాను అనే వాళ్ళు ఆపచ్చు, ఇబ్బంది లేదు. కనుక శక్తి కొలది, శరీరంకు ఇబ్బంది లేకుండా శరీరం సహకరించినంతసేపు బంధించవచ్చు. మరి బాబావారు ఏం చెప్పారు? సత్యసాయి బాబావారు జ్యోతి ముద్రలో 7 నిమిషాలు కుంభకం చేస్తే ఆత్మజ్యోతి దర్శనం అవుతుంది, దైవ దర్శనం జరిగి సాధకులు ఒక తన్మయత్వ స్థితి అందుకుంటున్నారనేది సత్యసాయి బాబా వారి సూక్తుల్లో వారు ఆ పుస్తకంలో తెలియజేశారు. సత్యావతి అమ్మగారు మరి ఒక దగ్గర కూర్పు చేశారు అది సూక్తులన్నీ. మరి వారు స్వయం అనుభవంతో చెప్పారు ఆయన. ఎందుకంటే మరి మొదటి రోజు 7 నిమిషాలు నేను చేయాలని ముక్కు పట్టుకొని ఆస్తాపండి, ముక్కు పట్టి చేసే ప్రాణాయామ కాదు సహజ ప్రాణాయామ ఇది. కనుక మెల్లమెల్లగా వెళ్ళాలన్నమాట,
మొదటి రోజు బైక్ వదిలి చేతులు వదిలి నడిపితే పర్ఫెక్ట్ బైక్ రైడర్ అన్నారనుకోండి, మొదటి రోజు సాధ్యం కాదు కదా, అది మెల్లమెల్లగా సాధ్యం అవుతుంది. కనుక మనం మెల్లమెల్లగా 10 సెకండ్స్ నుంచి ప్రారంభించండి. మనం ఏపీ నుంచే స్టార్ట్ చేస్తాం, పీజీ పేజీ దాకా 15 ఉంది. కనుక మెల్లమెల్లగా 10 సెకండ్లు, 15, 20 సెకండ్లు, 30 సెకండ్లు, 1 నిమిషం, 1.5 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు ఇలా పోతుంది అనుకోండి. ఇక మొదలు ఎంత కష్టంగా ఉందో అంత తర్వాత అంత సుఖంగా ఉంటుంది. ఏ పని అయినా కానీ మొదలు కష్టంగా ఉంటుంది, రానప్పుడు వచ్చినప్పుడు సుఖంగా ఉంటుంది. ఎత్త దగ్గర విషయం ఇవ్వ పరిణామేయమృతోపమం. స్వామి నేను మనసు నిలపలేకపోతున్నా, గాలి చేతులు అదుపు పట్టినట్టుగా అన్నప్పుడు అర్జునుడు కృష్ణ పరమాత్మను అంటే, అర్జున అభ్యాస ఏనతో కౌంతేయ వైరాగ్యైనతో గృహ్యతే. అభ్యాస వైరాగ్యంలో తోటి, అభ్యాసం అంటే నిరంతరం ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఎవ్రీడే. తర్వాత అభ్యాసము వైరాగ్యము అంటే ఈ ప్రపంచమంతా నిస్సారం, భగవంతుడు ఒకటే శాశ్వతము, అదే నాకు దైవానుభూతే కావాలని ఒక వైరాగ్యంతో తీవ్రంగా శరణాగతితో శ్రద్ధతో నిరంతర సాధన చేస్తుంటే అది మనసును వశం చేసుకోవడం కూడా సాధ్యమే కృష్ణ పరమాత్మ చెప్పిన జవాబు. అయితే ఇంకొకటి, ఇది మనం రోజు ప్రాక్టీస్ చేయగా 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 అది సాధ్యమవుతుంది, మనసు వశమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. గురుగారి ప్రణామాలండి. సార్ మాది నా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పెనుగొండ అండి. నాకు ఒక 1 మంత్ క్రితం ఒక డౌట్ వచ్చిందండి, ఎలా అయినా సరే మిమ్మల్ని కలవాలి సార్, నా డౌట్ క్లియర్ చేసుకోవాలని చెప్పి రోజు తపన పడుతున్నాను మీ గురించి. అక్షరణగా అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి ఫోన్ వచ్చిందండి, స్వామివారు జనానందగిరి గారు ఇక్కడికి వస్తున్నారు అని చెప్పేసి. మాది యాక్చువల్గా పెనుగొండ వెస్ట్ గోదావరి, ఇక్కడ అనంతపురంలో పెనుకొండ ఉందండి, పెనుకొండ అది అయితే వాళ్ళు పెనుగొండ ఏమనుకుని చెప్పి వీళ్ళు నాకు ఫోన్ చేశారు అనమాట. పెనుకొండ అనుకుని చేశారు కానీ మాది పెనుగొండ అండి. అంటే ఆ యూనివర్స్ ఎలా అయినా సరే సార్ని కలవాలన్న ఆ పట్టుదల నన్ను నాకు కాల్ వచ్చి సార్ వస్తున్నారని చెప్తే అటు మహమ్మ నాకు డౌట్ క్లారిటీ అవుతుందని చెప్పి టికెట్ రిజర్వేషన్ కూడా చేయించుకోలేదు. అప్పుడప్పుడు సడన్గా ఈ ఏసీ టికెట్ చేయించుకుని రావడం జరిగిందండి. అయితే నాకు ఈ క్రియాయోగ గురించి నాకు ఉపయోగాత్మకత చదివినప్పుడు తెలిసింది సార్. ఎలా అయినా సరే ఈ క్రియాయోగ నేర్చుకోవాలని నేను మనసులో అనుకుంటే ఆ పరమంశ యోగానంద దాంట్లో జాయిన్ అయ్యానండి. అయితే 1 ఇయర్ కంప్లీట్ అయితే తప్ప క్రియాయోగ ఏమని చెప్పారు, అప్పుడు బుక్స్ నేను తెప్పించడం జరిగింది. అయితే ఎలా అయినా సరే క్రియాయోగ నేర్చుకోవాలన్న తపంతోనే ఉన్నప్పుడు ఒక యూట్యూబ్ వీడియో కనిపించింది సార్, మీది జానందగిరి గారు యూట్యూబ్ గోవిందాపల్లిలో ఇలా క్రియాయోగ దీక్ష ఇస్తున్నారని చెప్పారు. అదే పరమంశ యోగానంద వారి క్రియాయోగ నేర్చుకోవాలంటే రాంచి వెళ్ళాలని చెప్పారు. రాంచి వెళ్ళాలంటే అంత లాంగ్ నాకు మరి పరిచయం లేక మమ్మల్ని వెళ్ళలేమో, ఎలా అయినా నేర్చుకోవాలనుకుంటే మీ వీడియో ద్వారా నేను నాగరికర్ణలో వచ్చి అక్కడ ఈ క్రియాయోగ తీసుకోవడం జరిగింది సార్. అయితే అప్పటి నుంచి మీరు తీసుకున్నప్పటి నుంచి నేను క్రమం తప్పకుండా చేస్తున్నాను. శరీరంలో రకరకాల మార్పులు రావడం జరిగింది, శరీరం వెచ్చ కావడం, అలాగే కూల్ కావడం, బాడీ తేలికైపోవడం, నడుస్తున్నా సరే ఏదో గాల్లో నడుస్తున్నట్టుగా అనిపించడం, ఒక్కొక్కసారి అయితే శరీరం అంతా గిరగిర తిరగడం, అంతా మొత్తం నాళ్ళన్నీ కూడా శరీరం అంతా అవయవాలు తిరగడం, కప్ప గొంతులు వేసినట్టుగా ముందుకు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళడం, మళ్ళీ ఆటోమేటిక్గా వెనక్కి రావడం, అప్పుడు అనిపించింది నాడీ మండల శుద్ధి ఏమైనా జరుగుతుందేమో అనుకున్నానండి కొన్ని వీడియోలు చూస్తేని. అలా శరీరం ఎక్కువగా ఊగుతూ ఉండేదండి, భయం వేసి మళ్ళీ కరెక్ట్గా చేస్తున్నా లేదా అనిపించేది. బాడీ ఊగిపోవడం, తలంతా ఓ తిరిగిపోవడం, ఆటోమేటిక్గా పాములాగా శరీరం కింద నుంచి మూలధార నుంచి ఇలా పైకి ఇలా వచ్చేసి పాము అలా ఆడుతుంది, అలా ఆ టైప్లో శరీరం నా చేతులు ఆటోమేటిక్గా దానికి అవే లేచిపోవడం, ఆటోమేటిక్గా నమస్కారాలు పెట్టడం, పైకి నమస్కారం, వెనక్కి నమస్కారం, ముందుకి నమస్కారం, అలా చుట్టూరు ఆటోమేటిక్గా నమస్కారం అట్లాగే నమస్కారం నేను పెట్టేవాడిని కాదు, అట్లాగే చేతులు నమస్కారాలు పెట్టేవండి. నాకు ఏదో అర్థమైంది కాదు ఎందుకు ఇలా జరుగుతుందో తెలిసేది కాదు, అయినా క్రమం తప్పకుండా చేసేవాడిని. అయితే 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రియాదీక్ష రమ్మని చెప్పారు వాళ్ళు పరమంశ యోగానంద గారు. మొన్న మధ్యలో 1 మంత్ క్రితం నేను క్రియాదీక్ష తీసుకున్నప్పుడు వాళ్ళు నోటి ద్వారా గాలి పీల్చుకుని నోటి ద్వారా వదలమని చెప్పారు. అక్కడ నాకు కన్ఫ్యూజ్ వచ్చేసింది, ఇదేంటి ఇప్పుడు దాకా నేను సార్ చెప్పినట్టుగా ముక్కు ద్వారా గాలి పీల్చుకుని ముక్కు ద్వారా చేస్తున్నాను, ఇప్పుడు నోటి ద్వారా గాలి పీల్చుకుని నోటి ద్వారా చెప్తున్నారు, అది పరమంశ యోగానంద అది కూడా మహావతార బాబాజీ ద్వారా వచ్చిందే కదా, ఇప్పుడు అక్కడి నుంచి నాకు అది చేయాలి ఇది చేయాలి తెలియక అది కొన్ని టైమ్స్ ఇది కొన్ని టైం చెప్తున్నాను, ఇది మీ దగ్గర ఎలా అయినా మీ దగ్గర చేయాలనుకున్నాను. అయితే ఇక్కడ చూడండి, వాళ్ళు కేసరి ముద్ర అనేది తీసేశారు సార్. అవునండి, కేసరి ముద్ర అనేది తీసేసినప్పుడు శరీరంలో ప్రాణాయామం చేస్తుంటే హీట్ పెరుగుతుంది కదా, మరి ఆ హీట్ కంట్రోల్ చేయాలంటే మరి ఇంకేదో ఒక టెక్నిక్ చెప్పాలి కదా. నోటి ద్వారా తీసుకొని అంటే బుక్ ద్వారా తీసుకొని నోటి ద్వారా వదలదు, లేదు నోటి ద్వారా తీసుకోవడం, నోటి ద్వారా వదలదు, నోటి ద్వారా వదలదు. దాని వల్ల నా శరీరంలో ఉండే హీట్ కొట్టేస్తుంది. ఉదాహరణకు శీతలిని శీతకారిని అనే ప్రాణాయామం ఉంటుంది, అట్లా సంతులోకి వెళ్ళి ఈ దవడల సంతులోకి వెళ్ళి తీసుకొని ముక్కు ద్వారా వదులుతాం, ఈ సన్నగా లోపలికి ప్రవేశిస్తుంది ముక్కు ద్వారా హీట్గా వదిలేస్తుంది, అది కూడా కొంచెం కష్టమవుతుంది. అని వాళ్ళు ఏం చేశారంటే నోటితోటి తీసుకొని నోటి ద్వారా వదలవడం కొట్టలో ఉడుకు చేరుతుంది కదా ఆ హీట్ అంతా తీసేస్తుంది. వాళ్ళు కేసరి తీసేసిండ్రు కాబట్టి ఇది అందులోకి ప్రవేశం చెప్పలేదు.
కనుక ఈ కేసరి చేసే వాళ్ళకి అది అవసరం ఉండదు. ఇప్పుడు మనము ఇంట్లో దోశలో తిన్నారండి, టిఫిన్ తిన్నారు, ఏదో ఒకటి తిన్నారు కదా, ఆకలి పోయింది, ఇంకా ఇంకా ఇంకోటి రెండోది కోరదు కదా మన మనసు, కనుక ఒకరు దోశ తినవచ్చు, ఒకరు ఇడ్లీ తినవచ్చు అంతే. అయితే ఇంకొకటి మనకు ఇక్కడ ఇది లాహిరి మహాశయ ఏదైతే చెప్పారో దాన్ని అందులో మార్పులు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఇది చెప్పడం జరుగుతుంది. అంటే పరమహంస యోగానంద గారు ఆ సమయంలో ఏం చేశారంటే కేచర్ ముద్ర అని అక్కడ ప్రాక్టీస్ చేస్తే నీకు ఇన్ని లాభాలు ఉంటాయనే వరకు ఏం చేశారంటే ఫారినర్స్ అంతా వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాటక పొడుగు కావడానికి కింద కోపించుకున్నారు. నారాయణ ఆపరేషన్స్ చేసుకునే వరకు అందరికీ ఏం మిగిలిందా అంటే కేచర్ ముద్ర రాలేదు, పైగా నత్తిపోయింది. తప్పిడి తప్పిడి మాట్లాడుతుంటే నవ్వుతారు కదా, నా క్రియాగంట అంత నత్తి నత్తి మాట్లాడుతున్నాడంటే. అంటే అందుకనే లాయర్ మాసే తాడనము దోహనము ఇవి మనకు ఇవన్నీ ఉంటాయి, రకరకాలుగా ఇవి ఉంటాయి, తాడనము దోహనము మర్దనము అని నాటక ఎక్సర్సైజ్ల పేర్లు ఇవి. అయితే ఛేదనం అనేది నాటక కింద కట్ చేయడం అనేది దాన్ని తీసివేశారు. ఎందుకంటే వీళ్ళు అస్తవ్యస్తంగా కట్ చేసి నాటకలో పట్టు తప్పి నత్తి నత్తి మాట్లాడుతున్నారు అనుకోండి, వీళ్ళు క్రియాయోగి అంటే నత్తి మాట్లాడుతున్నాడయా అంటారు. కనుక అలా ఇది తప్పు అని దాన్ని ఖండించారు లాయర్ మాసారు. ఎప్పుడైతే పరమహంస యోగానంద గారు వెయ్యి ఒకటే ఒక నాటకాలు కట్ చేసుకున్నారో ఇది ఇది వేరే దారిలో వెళుతుందని దాన్ని తీసివేసి, ఇక మరి హీట్ పెరిగితే మరి ఎట్లా తగ్గించుకోవడం అంటే నోటి ద్వారా తీసుకుని నోటి ద్వారా వదిలేని ఇది టెక్నిక్ పెట్టి ఆయన ఇంకోటి ఆసనాలు కూడా వేయలేరు కదా అందరూ, కనుక ఆ శరీరాన్ని ఇలా ఊపడం అలా ఊపడం కొన్ని కొన్ని ప్రవేశపెట్టారు. ఇంకొకటి సింపుల్ పద్ధతులు ప్రవేశపెట్టారు, ఆసనాలు వేయలేని వాళ్ళకి. తర్వాత సూక్ష్మ వ్యాయామం లాంటివి కొన్ని ప్రవేశపెట్టారు. ఇంకొకటి అక్కడ వీరు డైరెక్ట్ యోగం అంటే తెలియదు కదా, వాళ్ళ కోసం కొన్ని మార్పు చేర్పులు లోన్ చేశారు. మన మన భారతీయులు అందరూ గ్రహించగలుగుతారు కాబట్టి లాయర్ మహాశయ చెప్పింది ఎలాంటి మార్పు లేకుండా ఉన్నదన్నట్టు అందించడం జరుగుతుంది కదా. ఇంకొకటి హిందీలో ఇంగ్లీష్లో మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యి అర్థం లేని చదువు వ్యర్థం కనుక ఒకటి అర్థమయ్యి ఒకటి అర్థం కాకుండా ఇబ్బంది పడకుండా స్పష్టమైన తెలుగులో నేర్చుకున్నప్పుడు సందేహాలన్నీ తొలగుతాయి. ఎంత భాషల పరిపక్వత స్థితిలో వచ్చినా ఈ యొక్క ఆధ్యాత్మిక భాష లాంగ్వేజ్ వేరే ఉంటుంది కనుక వాళ్ళకు ఇబ్బంది కలగదు. అందుకని తెలుగులో పుస్తకము రాసి 2014లో మన తెలుగులో అన్ని రాష్ట్రాలు అన్ని రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాలు తిరిగి క్లాసులు చెప్పి మళ్ళీ పౌరం రోజు క్లాసులు అని బుక్లో అడ్రస్ ప్లస్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి అక్కడ వాళ్ళు క్లాసులు చెప్పడమే కాకుండా మళ్ళీ ఆశ్రమానికి వచ్చినా సందేహాలు తొలగి సాధనలో ముందుకు నడిపేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కూడా ఏదో క్లాస్ చెప్పినామా వెళ్ళిపోయినామా అని కాదు, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఛానల్లో ప్రశ్న జవాబులు వేలకు వేలు ప్రశ్న జవాబులు ఉంటాయి. మీరు రెగ్యులర్గా దాన్ని ఫాలో అయితే మీరు చేస్తుంటే సాధన చేస్తుంటే ఇప్పుడు కొన్ని సందేహాలు వచ్చినాయి, వారం తర్వాత ఇంకా కొన్ని డౌట్లు వస్తే మీరు ఈ డౌట్స్ ఎవరు తీర్చాలి? టీఎంసీ ఛానల్లో చూసుకుంటే ప్లేలిస్ట్లో ప్రశ్న జవాబులు వీడియోలు ఉంటాయి, అందులో అవి చూసుకుంటే మీ సందేహాలన్నీ తొలగుతాయి. మళ్ళీ మీకు ఏ ప్రశ్న వచ్చిందో దాన్ని థంబ్నెయిల్లో పైన ఆ ప్రశ్న పేరు రాసి ఉంటుంది, దానికి సంబంధించిన వీడియోనే చూడవచ్చు, టైం వేస్ట్ కూడా కాదు. సందేహాలు ముందుకు వెళ్ళగలుగుతారు మీరు, అందుకని ఒక రెస్పాన్సిబిలిటీ అంట. ఇంకొకటి ఆశ్రమంలో అక్కడక్కడ క్లాసులు జరుగుతాయి, ఇక పైన ఎక్కడ క్లాస్ జరిగినా అక్కడ వచ్చి సందేహాలు దొరికించుకొని వెళ్ళవచ్చు. ఇప్పుడు మనం శ్వాస పీల్చుకునేటప్పుడు మళ్ళీ వదిలించే వదిలేటప్పుడు కూడా కింద మనం ఏమైనా టైం ఏమైనా వెయిట్ చేయాలండి, అంటే మీరు శూన్యకం అంటున్నారు, శూన్యకం అవసరం లేదు. అంటే గాలి వదిలిన తర్వాత గాలి కొట్టతో ఉంటాం కదా, దాన్ని శూన్యకం అంటారు, అది ఉండవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా 2-3 సెకండ్లు మనం ఆగుతాం, వెంటనే తీసుకోలేము, అంత మాత్రం చాలు. కంటిన్యూ చేయడం ఒకసారి నేను మీరు చెప్పింది యాక్చువల్గా నేను చేసిన తర్వాత నాలో సంకల్ప శక్తి పెరగడం నేను గమనించానండి, ఏది అనుకుంటే అది జరగడం అనేది తెలుస్తుంది నాకు. ఇంకొకటి మీరు ఏదైతే ఉందో క్రియా దీక్ష తీసుకున్నప్పుడు అప్పుడు పుస్తకం చదివి ఏదో మామూలుగా ధ్యానం చేసింది అనుకోండి, ఉదాహరణకు మనం దోశల పుస్తకం చదివింది అనుకోండి, నెయ్యితో దోశ వేయచ్చు, పెసరట్ట వేయచ్చు, రకరకాల ఉంటాయి. ఆ పుస్తకం చదివితే మనకు రాదు. ఒక ఆయన ఏం చేశారంటే స్టవ్ మీద అన్ని పెట్టాడు వంట, పెట్టిన తర్వాత దాన్ని స్టవ్ పెరిగింది అని చెప్పలేదు, సాయంత్రం వరకు వంట అయితే లేదని ఒకటే భార్య భర్తలు కొత్తగా వంట నేర్చుకున్నారు. అయ్యా స్టవ్ వెలిగించినావా, మరి వంట లేని వంట ఎట్లా అవుతుంది అంటే ఆ పుస్తకంలో లేదండి అది, స్టవ్ వెలిగించమని లేదన్నారంట. అంటే లేకపోతే మరి వెలిగించకపోతే వంట అవుతుందా, కనుక ఆ పుస్తకం జ్ఞానం అనేది అర్థం. అయితే ఓన్గా మెడిటేషన్ చేసినప్పుడు మనకేంటంటే శరీరం కలిగింది అనుకో, ఇదే కరెక్ట్ మెడిటేషన్ అంటాం. ఇవన్నీ తల ఊపింది అనుకో, అదే రైట్ మెడిటేషన్ అంటాం. ఇక్కడ బాడీ మైండ్ కంట్రోల్ మెడిటేషన్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. బాడీ మైండ్ కంట్రోల్ లేనప్పుడు ఏం జరుగుతుంది, సేవ్ వంకుతుంది అనుకో, రాయగలుగుతామా మనిషికి ఇలా వంకుతుంది అండి, పక్షవాతంలో రాయగలుగుతారా, రాయలేము కదా, చెయ్యి స్థిరంగా వచ్చినా రాయగలుగుతాం అంతే కదా. అలాగే వంకుతుంటే తినలేము కూడా, మొత్తం అందించిన వాళ్ళు. అలాగే బాడీ మైండ్
నిశ్చలంగా ఉన్నప్పుడే అన్ని మతాలని గౌరవించడం నేర్చుకోవాలి మనం. సత్యసాయిబాబా వాళ్ళు ఉన్నారు, ప్రపంచ దేశాలు అన్ని వచ్చినాయా రాలేదా చెప్పండి. ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ కొత్త సంవత్సరం జరుపుకునే వాళ్ళు, కమ్యూనిస్టులైన చైనా వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇంకా ఇతర దేశాలు మన రకరకాల అన్ని దేశాల్లో కూడా వచ్చేసి ఆయన తన సొంత మనిషిలాగా అనుకున్నారు. అంతేనా, ఒక సొంత గురువు అనుకోండి, ఒక కొంతమంది దైవమే అనుకున్నారు, కొంతమంది గురువు అనుకున్నారు, లేకపోతే మన సొంత మనిషి అనుకున్నారు. ఎందుకు, ఆయన అన్ని మతాలని గౌరవించాడు కనుక అందరూ ఆయన వారిని కూడా గౌరవించాలి. కనుక మన ఆరాధన, మనం దైవారాధన, మన ధ్యానము మనం చేసుకోవాలి, ఇతర ధర్మాన్ని కూడా మనము గౌరవించాలి. కనుక ఈ గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. అయితే ఇక్కడ ధ్యానంలో, అయితే నార్మల్ ధ్యానంలో ఏమవుతుందంటే బాడీ మైండ్ కంట్రోల్ ఉండదు. ఈ యోగ మార్గంలో ఏదైతే ప్రాణాయామ అభ్యాసం చేసి ధ్యానం చేసామనుకో, బాడీ మైండ్ కంట్రోల్ ఉంటుంది. బాడీ మైండ్ ఎప్పుడైతే కంట్రోల్ ఉంటుందో, ఇప్పుడు మీరు చేతులు షేక్ అవుతున్నాయి, బండి నడపగలుగుతారా, కారు నడపగలుగుతారా, చేతులు షేక్ అవుతున్నాయి, బైక్ నడపగలుగుతారా, ఇప్పుడు మనకి చక్కగా కూర్చుంటేనే కదా కాన్సన్ట్రేషన్ చక్కగా స్థిరంగా కూర్చున్నప్పుడే బేకింగ్ డ్రైవింగ్ కూడా చేయగలుగుతాం. కనుక ఇక్కడ కూడా మెడిటేషన్ కుదరాలంటే బాడీ మైండ్ కంట్రోల్ మెడిటేషన్. మనం ఏమనుకుంటామంటే తెలియక ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ గురించి చాలా మంది ఉంటారు, అదో లేకపోతే ఎవరు ఏదో ఫ్యాషన్ కోసం కూడా పుస్తకాలు రాసుకుంటారు, కొంతమంది పండితులు కూడా అంటారు వాళ్ళని, ఇంకా కొంతమంది డబ్బుల కోసం కూడా పుస్తకాలు రాయొచ్చు అనుకోండి. కనుక అది సగం, ఇప్పుడు మనం సగం తెలిసిన వాళ్ళ దగ్గర మన ట్రీట్మెంట్ చేయించుకున్నాం అనుకోండి, స్టూడెంట్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నాం అనుకోండి, బట్టకు ఉంటుందా? పుట్టకు వస్తాడు, కత్తెర అందులోనే మర్చిపోతాడు ఆపరేషన్లో, అంతేనా? కొన్ని పేర్లు అవుతుంటాయి. పర్ఫెక్ట్ డాక్టర్ 20 ఆపరేషన్లు చేసినా కానీ సంచిని కత్తరించి కుట్టేసినట్టే స్పీడ్గా చేస్తాడు, పర్ఫెక్ట్ ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది, ఎక్కువ అయిపోయగలుగుతాడు. అలాగే అనుభవం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఒక టీచర్ కావాలంటే ఏం చేయాలి, పీజీ పీహెచ్డీ పూర్తి చేయాలి. ఇప్పుడు కూడా ఎన్ని పరీక్షలు పెడుతుంది గవర్నమెంట్, బీఈడీ అంట డిఈడీ అంట ఓ రకరకాలుగా ఇది చేస్తారు. అప్పుడేదో అప్పుడు డిగ్రీ ఉంటే టీచర్ జాబ్ ఇచ్చేది, 70 కూడా టీచర్ జాబ్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎన్ని పరీక్షలు వచ్చేసినాయి చెప్పండి, ఎట్టు రాయాలి, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇన్ని, ఒక డాక్టర్ కావాలంటే, ఒక ఇంజనీర్ కావాలంటే, ఒక కలెక్టర్ కావాలంటే, ఒక పీజీ పీహెచ్డీ పూర్తి చేసుకోవాలి. మనం ఆధ్యాత్మికంగా ఏం చేస్తారంటే ఒక రోజు ట్రైనింగ్ ఇచ్చి చెలో గురుజీ చందా రోజు చేసుకోవచ్చు, సెంటర్ కట్టవచ్చు, మంచిగా ప్రచారం చేసి కూర్చు మీద నువ్వు నిద్రపో, కింద శిష్యులు నిద్రపోతారు, హాయిగా ఇంకా గురకబెట్టి నిద్రపోండి, మీ జీవితం పెట్టుకొని అనే కాలికి వచ్చింది. అర్థమైంది కదా? అంటే అంటారు కదా, చేతుల పైసలు పెట్టి వాడు చెడిపోయా, చివర మంత్రం చెప్పి వీడు చెడిపోయా అని అంటుంది. అంతేనా? కనుక అట్లా ఈ విధంగా కాకుండా మనము అంతా పర్ఫెక్ట్ అయినాక ఇది చేయాలి. కనుక తెలియని దేశంలో చేసినప్పుడు మెడిటేషన్ వేరే ఉంటుంది, గురువు సమక్షంలో నేర్చుకొని ప్రాక్టీస్ చేసినాక దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కనుక పర్ఫెక్ట్ నేర్చుకొని పర్ఫెక్ట్గా వెళ్ళాలంటే రండి, ఒక లైన్ అయిపోయినాక ఒక లైన్, ఫస్ట్ ఈ లైన్ నేను అడిగే వాళ్ళంటే ఇక్కడికి వచ్చేయండి, ఎవరు లేకపోతే నెక్స్ట్ లైన్ కావాలి ఇక్కడికి రండి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పాదాలకు జై. నాకు గురుపుని నిలిచిన హిమాలయ క్రియ యొక్క జ్ఞానానంద బృందే పాద పద్మములకు ప్రణామాలు తండ్రి. తప్పు ఉప్పు శేషించాలి చెల్లించి తండ్రి. ఏంటంటే ఆగస్టు 12వ తేదీ అంటే 2022 ఉపదేశం తీసుకున్నాను, ఇప్పుడు 3వ సంవత్సరం అవుతున్నది. నాకు ఎన్నో ఆటంకాలు, విజ్ఞానం, కాలకు చేతులకి తగిలేని చైనా తగ్గుతున్నాయి. ఈ మనకు మాయనే చాలా తొలగలేదు. నాకు అనంతపురం జిల్లా ఉన్న ముందు, ఇప్పుడు సక్సెస్ఆర్ జిల్లా చెన్నెపట్టు మండలము ఎన్ఎస్గేట్ దగ్గర 4 గ్రామము. మేము అక్కడ పౌర్ణమిక ఆదర్శంలో ఒక 10 ఉపదేశం తీసుకున్నాము. రామకృష్ణ సార్కి ధన్యవాదాలు, మళ్ళీ మహాలక్ష్మి వారికి ధన్యవాదాలు, మళ్ళీ
మహాదార్ బాబాజీకి, మహాదార్ బాబాజీ గురు పరంపరకు జయ్, లాహిని మహర్షికి జయ్, విక్టేశ్వరికి మహారాజ్ గురుదేవికి జయ్, పరమహంస యోగానంద గురుదేవి పాదాలకు జయ్, నిత్యానంద స్వామి పాదాలకు జయ్, ప్రణవానంద స్వామి పాదాలకు జయ్, అవధూతగిరి మా గురువు గారైన గురువు అవధూతగిరి మహారాజ్ గురువు పాదాలు, భాగవతంలో ప్రణామాలు. గురుదేవ, ఈ మాయ నుంచి తొలగాలంటే నాకేం చేయాలి? నాకేదో వీటి విఘ్నాలు ఆటంకాలు చేతులకి కాళ్ళకి తగిలింది. నేను చేయటం ఆరు నేను బాగా ధ్యానం చేసినాను. ఇప్పుడు ధ్యానం చేయకపోయినా ధ్యానం పొందకపోయినా చాలా ఆటంకాలు వస్తున్నాయి. ఒకటి చూడండి, రాముడికి కష్టాలు లేవా, కృష్ణుడికి లేవా, ఋషులకి లేవా, అందరికి ఉన్నాయి కదా. రమణ మహర్షికి లేవా, విప్పుకుండా అయింది 3 సంవత్సరాలు, అందులో పురుగులు కూడా పడినాయి. రకరకాల మహానుభావులకు ఇలా చెప్తూ పోతుంటే రామకృష్ణ పరమహంసకు గొంతు ధ్యానం వచ్చి రకరకాలుగా ఆయన కూడా ఇబ్బందులు పడ్డం. అయితే ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి కర్మానుసారంగా వస్తుంటే వాటిని మనము వాటిని లెక్క పెట్టకుండా ఇప్పుడు సీతమ్మ జాడ తెలుసుకొని పోతుంటే హనుమంతుడికి ఎన్ని విఘ్నాలు వచ్చినాయి? ఆయన జాడ తెలుసుకొని వచ్చాడు. కనుక మనం ఒక లక్ష్య సాధనలో అనేకమైన వస్తాయి. ఇప్పుడు సూర్యుడికి మేఘాలు ఉన్నప్పుడు సూర్యుడికి అనిపిస్తాడు, గాలి వచ్చినప్పుడు మేఘాలు తొలగి సూర్యుడికి అనిపిస్తాడు. అలాగే గాలి అంటే ఇదే ప్రాణాయామ, ఇదే గాలి ఇదే ప్రాణాయామ. ఆత్మసూర్యుడికి ఏముంది, ఆగ్నేయచక్రంలో ఉండే ఆత్మసూర్యుడికి మేఘాలు అడ్డమయ్యి ఆయన దర్శనం అవుతలేడు. అప్పుడు ఇదేం చేసినట్టే ప్రాణాయామ అనేది గాలి సాధన, ప్రాణాయామ సాధన చేసినప్పుడు ఆ యొక్క మేఘాలు ఆవరణ మాయ అనేది తొలగిపోయి ఆత్మసూర్యుడి ప్రకాశాన్ని మనము అనుభూతి చెందగలుగుతాము. కనుక దైవానుభూతిని పొందగలుగుతాం. అప్పటి వరకు ఏం చేయాలి, విడవకుండా చిన్నపిల్లవాడు సైకిల్ నేర్చుకుంటే కాళ్ళు చెక్కలు చెక్కలు కానీ రక్తాలు కానీ వదిలిపెట్టడం అది తప్పకుండా చేస్తారు. అట్లాగే మనం కూడా ఈ సాధనని పట్టుకొని నిరంతరం చేస్తుంటే మేఘాలు తొలగి ఆత్మసూర్యుడు దర్శనమైనట్టుగా మనకు సమస్త విఘ్నాలు దూరమవుతాయి. ఆ విఘ్నాలు వచ్చినప్పుడు కర్మానుసారంగా వస్తాయి. సబ్బు పెడుతుంటే మురిగిపోయినట్టుగా మెల్లమెల్లగా ఈ యొక్క విఘ్నాలన్నీ తొలగుతాయి. వాటికి భయపడి వెనకాడికి వేయకూడదు. మనకు పూర్వము కర్మ ఎక్కువ ఆటంకాలు వస్తుంటాయి, తక్కువ ఆటంకాలు వస్తుంటాయి. వాటిని లెక్క పెట్టకుండా ముందుకెళ్ళాలి ధైర్యంగా. ధైర్యం కోల్పోతే సర్వం కోల్పోతాం. సర్వం కోల్పోయిన ధైర్యం ఉన్నవాడు అన్ని సాధించుకోగలుగుతాడు. కనుక మనిషికి నిన్ను నీ పైన నీకు విశ్వాసం కోల్పోతే సర్వం కోల్పోయినట్టుగానే నీ పైన నీకు విశ్వాసం ఉన్నప్పుడు తప్పకుండా అనుకున్నది సాధించగలుగుతాం. సుభద్రేయడానికి నమస్కారము, సుగర్ సిస్టర్కి నమస్కారము, మా గురువు గారు పాదపాదం ప్రణామాలు. గురుదేవ మా మీద కొంచెం అనుగ్రహం చూపుతండి, మాయ నుంచి తొలగించు తండ్రి. అయితే ఇక్కడ ఒకటి ఏంటిదంటే, క్రియ చేయండి, క్రియ ద్వారా రక్షణ పొందండి అంటారు లాయర్ మాస్టర్. ఎంతవరకు ఎవరైతే క్రియ చేస్తారో క్రియ ద్వారా రక్షణ పొందుతారు. ఎవరైతే క్రియ చేయరో సన్యాసం పుచ్చుకుంటే మోక్షం రాదు, అడవిలోకి వెళ్తే మోక్షం రాదు, సాధన చేస్తే మోక్షం వస్తుంది. కనుక ఎవరైతే క్రియ చేశారో, ఈ ప్రాణాయామాభ్యాసము ధ్యానం చేశారో వాళ్ళు మోక్ష స్థితిని అందుకుంటారు. సమస్త విఘ్నాలు ఇదైతే ఆయనకి ఎవరైతే పరిచయం చేశారో మన ఆశ్రమాన్ని వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పుకుంటున్నారు పెద్ద ఆయన. అలా కనుక వాళ్ళంతా సీనియర్స్ అనమాట, మంచి సాధకులు. ఆయన పేర్లు ఎవరైతే చెప్పారో వాళ్ళంతా మంచి సాధకులు అనమాట. కనుక వాళ్ళని కూడా సీనియర్స్ కూడా ఇన్స్పైర్ అవ్వాలి మనం, అవి సాధన చేసుకోవాలి. సాధన చేస్తే సమస్త విఘ్నాలు దూరమవుతాయి. గురుగారు నమస్కారం, నా పేరు చంద్రశేఖర్, మాది గోరంట. సాధన ఒక 2 నెలల చేస్తాను, మన కంటిన్యూ చేయలేదు, అప్పుడప్పుడు చేస్తాను. కానీ ఒక 15 రోజులు కంటిన్యూ చేస్తున్నాను. ఈ హీట్ ఎక్కువ అయిపోతుంది, కన్ను మొత్తం ఎర్రగైపోతుంది, కన్ను మంట నొప్పిగా అవుతుంది, అది ఇల్లవాలనేది అర్థం. అయితే ఇక చూడండి, మనము కొత్తగా స్కూల్కి వెళ్తున్నాం, గ్యాప్ లేకుండా కంటిన్యూ స్కూల్కి వెళ్ళాలి, కంటిన్యూ హోంవర్క్ చేసుకోవాలి. గుర్తుకొచ్చినప్పుడు స్కూల్కి వెళ్ళకూడదు, గుర్తుకొచ్చినప్పుడు హోంవర్క్ చేసుకోకూడదు, కంటిన్యూషన్ ఉండాలి, గ్యాప్ రావద్దు. నేను మొదలే కొత్తగా వెళ్తున్నాం, అక్షరాలు మర్చిపోతాం. కంటిన్యూగా చేసుకుంటే మనము చదువు ముందుకు వెళ్తుంది. అలాగే ఇక్కడ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. ఇంకొకటి, శరీరంలో హీట్ అంటే కొంతమంది ఆటోమేటిక్గా సహజంగా హీట్ పాడి ఉంటుంది. ఈ ప్రాణాయామం చేస్తుంటే కొంత హీట్ వస్తుంది. కనుక కేచర ముద్రని చక్కగా ఉంచుకోవాలి. కేచర ముద్రలో ఉండాలి, ఉండి కొద్దిగా చర్వ చేసే పదార్థాలు దోసకాయ సోరకాయ ఇటువంటివి తీసుకోవాలి. జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి. వాతమున్నోళ్ళేమో వామం ఎక్కువ వేసుకోవాలి కూరల్లో అట్లా. కనుక అలాగే ఇంకొకటి, ఇంతవరకు నేను చెప్పినాను అందుకనే హనుమంతుడు లాగా ఉండాలి. చూసిరామంటే కాల్చి రావాలి. ఏకలవ్య శిష్యుడు లాగా చెట్టు దాపిన వంటి విద్యార్థులు గ్రహించింది అట్లా ఉండాలి. ఇంతవరకు నీటి కొట్టేయడానికి చెప్పినాను ఆల్రెడీ. ఏం చెప్పినాను, ఉసిరికాయ ప్లస్ గడ్డానికి రాసుకునే పట్టిక, ఈ రెండింటిని పొడి చేసి ఒక డబ్బలో ఉంచుకొని ఒక స్పూను బియ్యం కడిగిన నీళ్ళలో ఉదయం కడుపున పడగడుపును
తీసుకుంటే ఒక నెల రోజులో 360 రకాల వేడి శరీరంలో ఉండేటివి సమస్త హీట్ తీసిపడేస్తుంది. సింపుల్ చిట్కా అంతే. బ్రహ్మాస్త్రం ఇది, ఇంకా శరీరంలో హీట్ కొట్టేయాలంటే బ్రహ్మాస్త్రం. అదే శరీరం హీట్ కొట్టే కళ్ళు ఎర్రగా అవుతాయి, కొంతమంది శిరో వేడి, చెమటలు వస్తాయి, కాళ్ళు చేతులు పగులుతాయి, ఇక రకరకాల వేడి అంటే అనేక పొట్టలో వేడి, శిరో వేడి రకరకాల ఉంటుంది. అందులో ఈ అన్ని రకాల వేడి తీసేస్తుంది.